కొంతకాలంగా అధికార పార్టీలో చర్చగా మారిన ఆ మాజీ ఎంపీ మరోసారి మాటల తూటాలతో చర్చలోకి వచ్చారా? పదవి ఉన్నా లేకున్నా ఒకేలా ఉండాలంటూ కొత్త అస్త్రాలు ఉదిలారా? ఇంతకీ ఆయన ఎవర్ని ఉద్దేశించి కామెంట్స్ చేశారు? ఎవరా మాజీ ఎంపీ? పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాజీ ఎంపీ, టిఆర్ఎస్ నేత, కొంతకాలంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికార పార్టీలో చర్చల్లో ఉన్న నాయకుడు. తన వర్గంతో కలిపి కొత్త రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన చర్యలు పార్టీలోని ప్రత్యర్థుల శిబిరాల్లో నిప్పురవ్వలు రాజేస్తున్నాయి. ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు వెళుతున్నాయి. తన వర్గంపై కేసులు నమోదవుతున్నా రాజకీయ వ్యూహాలు ఆపడం లేదు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎంపీ టికెట్ నిరాకరించినా పార్టీ ఏదైనా పదవి ఇవ్వకపోతుందా అని ఎదురు చూశారు పొంగులేటి. కానీ పదవిచ్చే సంకేతాలు రాకపోవడంతో కామ్గా ఉండిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకోవడంతో గేరు మార్చేశారు. జిల్లాలో తనకు పట్టున్న నియోజకవర్గాల్లో అదే పనిగా పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో పెనపాక నియోజకవర్గంలో రచ్చరచ్చ అయింది. ఇప్పుడు సరికొత్త కామెంట్స్తో మళ్లీ చర్చల్లోకి వచ్చారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పదవులు ఎవ్వరికీ శాశ్వతం కాదని తాజాగా ఖమ్మంలో జరిగిన ఓ కార్యక్రమంలో పొంగులేటి వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగితే లాభం లేదు అనుకున్నారు ఏమో. ఈరోజు పదవి ఉంటుంది, రేపోతుంది. నీవు బతికినంతకాలం అధికారం నీతోనే ఉండదు అని కాస్త బరువైన పదాలే ఉపయోగిస్తున్నారు. పదవి లేకుండా ఒకేలా ఉండాలని కూడా ఆయన తేల్చేశారు. ప్రజల ప్రేమాభిమానాలు పొందితేనే గౌరవం ఉంటుందని ముక్తాయింపిచ్చారు పొంగులేటి. మాజీ ఎంపీ చేసిన ఈ కామెంట్ సాధారణంగా కనిపిస్తున్నా ఆయన ఎవరినుద్దేశించి వ్యాఖ్యానించారన్నది పెద్ద ప్రశ్నగా మారింది. నీ పదవికి నీ వ్యక్తిగా నీ వ్యక్తిత్వానికి ఒక గౌరవం ఉంటుందనేది మనకి మర్చిపోవద్దు అని ప్రజాప్రతినిధులందరికీ ఈనాడు నుంచి చెప్తున్నాను. టిఆర్ఎస్ లో ముఖ్యంగా జిల్లాలో పొంగులేటి శత్రువులుగా భావిస్తున్న వారు ఎవరు? ఇటీవలి కాలంలో ఆయనతో ప్రతిఘటిస్తోంది ఎవరు? ఎందుకు ఈ కామెంట్స్ చేశారు? ఆయన మాటల వెనుక ఉద్దేశం ఏంటి? ఇలా రకరకాలుగా ఆరాతిస్తున్నాయి గులాబీ వర్గాలు.